బేకూర్పూర్ అనే ఒక ఊరిలో హప్లి అనే ఒక పేద ఆవు తనకి ఉన్న చిన్న కొడుకు లోకి ఎద్దుతో కలిసి జీవిస్తూ ఉంటుంది. హప్లి దగ్గర నివసించడానికి ఒక ఇల్లు లేదు, అలానే చేయడానికి ఏ పని కూడా లేదు. తను తన కొడుకును తీసుకుని అక్కడ ఇక్కడ తిరుగుతూ అది ఇది అంటూ ఏదో ఒకటి తింటూ ఉండేది. నేను మీ ఈ హోటల్ మొత్తాన్ని కూడా శుభ్రం చేయగలను, కానీ అందరూ కలిసి పని చేస్తే ఎంత డబ్బులు ఇస్తారో అంత ఇవ్వండి చాలు. అంత డబ్బులైతే నేను నీకు ఇవ్వలేను. ఏమేమైతే మిగిలిపోతాయో అవన్నీ కూడా నువ్వు తీసుకుని వెళ్ళిపోవచ్చు రోజు. సరే అయితే, నాకు అలా చేసినా పర్లేదు, నేను ఇప్పుడే వెళ్ళి పని మొదలు పెట్టుకుంటాను. అంత పెద్ద హోటల్లో తిండి బోలెడంత మిగిలిపోతూ ఉంటుంది అనుకుని ఆ హోటల్ అతనితో అక్కడ మిగిలే భోజనం కోసం పని చేయడానికి పూర్తిగా ఒప్పుకుంటుంది. అలానే రోజంతా కూడా సాయంత్రం అయ్యే వరకు ఎదురు చూస్తుంది. అలా సాయంత్రం అయిన తర్వాత, ఈ రోజు నువ్వు చేసిన పనికి బహుమానం 2 రోటీ ఇంకా ఆలు కర్రీ. దీనికంటే నేను ఎంతో కొంత డబ్బులకే పని చేస్తాను అని ఉంటే చాలా బాగుండేది అనుకుంటా కదా అని అంటూ ఇచ్చిన వాటిని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది హప్లి ఆవు తన కొడుకుతో పాటుగా. కానీ తన కొడుకు గప్చుప్ గా అస్సలు కూర్చోడు. అలానే వెళ్తూ వెళ్తూ అరుచుకుంటూ వెళ్తాడు. వాళ్ళకి ఎప్పుడు చూసినా ఇలానే జరుగుతుంది అనుకుంటూ. అదే ఊరిలో హడప్ సింగ్ అనే ఇంకొక ఎద్దు కూడా నివసిస్తూ ఉండేవాడు. హడప్ సింగ్ ఒక ధనవంతుడైన ఎద్దు. అలానే అతను తనకి ఉన్న ఆస్తి అంతా కూడా ఇతరుల దగ్గర చాలా గట్టిగా దోచుకుని పోగు చేసింది అన్నమాట. నా దగ్గర చాలా పని ఉంది, నేను నీకు ప్రతిరోజు పని ఇవ్వగలను, కానీ బదులుగా దానికి డబ్బులైతే ఇవ్వను. కేవలం ఆహారమే ఇస్తాను అంతే. డబ్బులు ఇచ్చాను అంటే జనాలు అవి అయిపోయేదాకా పనికి రావడం మానేస్తున్నారు. సరే సరే, కానీ నేను పని చేసిన తరువాత నన్ను మోసం చేయవు కదా. నా పేరు హడప్ సింగ్, నేను ఈ ఊర్లో నా నిజాయితీ బట్టే అందరికి బాగా తెలుసు, నువ్వేం దిగులు పడకు ఆ విషయంలో అని అనుకుంటూ హడప్ సింగ్ ఇంకా హప్లి పని చేయడానికి ఇంకా పనికి బదులుగా భోజనం ఇవ్వడానికి అని ఒప్పందం కుదుర్చుకుంటారు. హడప్ సింగ్ వాళ్ళ పనికి బదులుగా భోజనం అయితే ఇస్తాడు, కానీ ఆ భోజనం ఈ ఇద్దరిలో ఒక్కరికి కూడా చాలడం కష్టమైపోయేది. ఎప్పుడు చూసినా ఈ భోజనం అంతా కూడా నా ఒక్కడికే పెట్టేస్తావేంటమ్మా, ఇక్కడ పని చేయడానికి నీకు కొంచెమైనా బలం ఉండాలి కదా. నేను ఈసారి పెట్టినప్పుడు తింటానులే నాన్నా, ఈసారికి నువ్వు తిని. లోకికి ఇదంతా కొంచెం కూడా మంచిగా అనిపించదు, అందుకే అతను ఎలా అయినా అతని తల్లికి సాయం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా హప్లి పని చేయడానికి అని వెళ్ళినప్పుడు లోకి కూడా తనతో పాటు పని చేయడానికి వెళ్ళేవాడు. కానీ ప్రతి ఒక్కరూ అతనితో ఇదే అంటారు. ఒకవేళ నువ్వు నిజంగానే పని చేయాలని అనుకుంటే గనుక ఈ స్థలానికి దూరంగా వెళ్ళి చేసుకోనన్న, ఇక్కడ కేవలం ఆ హడప్ సింగ్ రాజ్యమే చెల్లుతుంది అంతటిలో. ఒకవేళ నీ గురించి అతనికి తెలిసింది అంటే అతను నిన్ను జీవితాంతం అతని బానిసగా చేసేసుకుంటాడు. ఆ మాటలు అన్ని విన్న తరువాత మామూలుగా పిల్లలకి అయితే భయం వేస్తుంది, కానీ లోక ఎద్దు మాత్రం కావాలనే వెళ్లి హడప్ సింగ్ ని కలుస్తాడు. హడప్ అతన్ని చూడగానే గుర్తుపడతాడు. అలానే అతనితో ఇలా అంటాడు, నువ్వు ఆ హప్లి ఆవు కొడుకువే కదా, నేను నిన్ను చూడగానే గుర్తుపట్టేశాను చూసావా, నీలో ఏదో ప్రత్యేకత అయితే ఉంది అని అంటూ హడప్ సింగ్ లోకీని అతని పనులు కొన్ని చేయించుకోవడానికి అతని దగ్గర ఉంచుకుంటాడు. అతను లోకీకి డబ్బులైతే ఇవ్వడు, కానీ అతను ఏదైతే తింటాడో అందులో కొంచెం ఆహారం ఇచ్చేవాడు. లోకీ ఏమో దాన్ని దాచి అతని అమ్మకి తీసుకెళ్లేవాడు. హప్లి కూడా అతన్ని హడప్ సింగ్ కి దూరంగా ఉండమనే చెప్తుంది, కానీ లోకీ మనసులో ఏ ఆలోచన ఉన్నాదో ఎవ్వరికీ తెలియదు. ఇలానే ఉంటే మన జీవితం ఎప్పటికీ కూడా మంచిగా మారే అవకాశం లేదమ్మా. కొన్ని సంవత్సరాల పాటు ఓపిక పట్టు, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో చూద్దు గాని అని అంటూ లోకి ప్రతి క్షణం హడప్ సింగ్ తోనే ఉంటూ అతను చెప్పే ప్రతి మాట చక్కగా తెలుసుకుని అర్థం చేసుకునేవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అలానే లోకి పెద్దవాడు అయ్యి
అవకాశం చూసుకొని హడప్ సింగ్ దగ్గర నుంచి అతని ఆస్తి అంతా లాగేసుకుంటాడు. చూసావా అమ్మా, నేను చెప్పిన విధంగానే చేసి చూపించాను. నేను ఒక తప్పుడు వ్యక్తికి తప్పుదారిలోనే బుద్ధి చెప్పా. మనకి ఇంకా ఇతని ద్వారా ఇబ్బంది పడుతున్న ఈ అమాయకులకి న్యాయం చేయడానికి. హప్లీ ఆవు కూడా ఈ విషయంకై చాలా సంతోషిస్తుంది. అలానే మిగిలిన ఊరి వాళ్ళు కూడా. హడప్ సింగ్ దగ్గర ఇప్పుడు ఏమీ కూడా లేదు. అందుకే మామూలు జనం మధ్య తిరిగితే వాళ్ళు ఇతన్ని ఏం చేస్తారు అనేది తెలియక భయంతో ఆ ఊరు నుంచి వేరే ఊరికి పారిపోతాడు. చష్నీపూర్ అనే ఒక ఊరిలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో చాలా మంది పిల్లలే చదువుకుంటూ ఉంటారు. కానీ విషయం ఆ ఇద్దరు పిల్లల గురించి అన్నమాట. ఎవరైతే ముందు నుంచే ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఉంటారో. కానీ పదండి చూద్దాం, కొంచెం ముందుకు వెళ్ళి అసలు వాళ్ళు ఏం చేశారో తెలుసుకుందాం. ఏడి, ఎక్కడ ఉన్నాడు ఈ వెధవా? ఈరోజు కనిపించనే లేదు. నేనేం చేస్తానా అనే భయంతో. నేను ఎవరికో భయపడాల్సిన అవసరమే లేదు. అలానే దాక్కునే అవసరం కూడా ఏమీ లేదు. ఎవరో నన్ను కొంచెం ఎక్కువగా తలుచుకుంటున్నారు అనుకుంటా. అలా ఎప్పుడు చూసినా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూనే ఉంటారు. చింకియావు ఎప్పుడు చమన్ ఎద్దుని ఏడిపించాలా అనే అవకాశం కోసం చూస్తూ ఉంటుంది. చమన్ ఎద్దు ఏమో అది తన మీదకే ఎలా వేయాలా అని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా ఈ పని చేయడానికి ఇద్దరూ వాళ్ళ స్నేహితుల సాయంని కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ పండురామి గోలా, జస్ట్ ఇప్పుడే కదా వచ్చాం స్కూల్ కి. అదే ఊహల్లో బతుకు నువ్వు. మాకు ఇంకా ఏం పని లేదు అనుకుంటున్నారా ఏంటి? మీతో పాటు గొడవ పడుతూ కూర్చోడానికి పద పోదాం మనం. వీళ్ళతో మనకి మాటలేంటి? అవసరం లేదు. అలా చింకియావు ఇంకా చమన్ ఎద్దు పుట్టినరోజు కూడా ఒకటే రోజు ముందు వెనుక ఉంటాయి. అలానే ఇదే చింకీకి సంవత్సరం అంతటిలో ఒకే ఒక్కసారి వచ్చే చాలా పెద్ద అవకాశం. చమన్ ఎద్దుకి అతని అర్హత చూపించడానికి. నాకు కూడా ఈ విషయం తెలుసు అమ్మా. మనం అంత పెద్ద పార్టీ అయితే చేయలేం, కానీ నువ్వు నా కోసం ఒక్క చిన్న అబద్ధమైతే చెప్పగలవు కదా. నేను తన పార్టీకి వెళ్లకుండా ఉన్నాను అంటే అంతా బాగానే ఉంటుంది. నన్ను ఏడిపించే అవకాశం ఉండదు, అలానే ఏ గొడవ కూడా ఉండదు. సరే అంటూ చమన్ తల్లి అతని మాటకి సరే అంటుంది. కానీ ఇక్కడ చింకీ కూడా అదే ప్రయత్నంలో ఉంటుంది. ఏది ఏమైనా సరే చమన్ మాత్రం ఆ పార్టీకి వచ్చి తీరాల్సిందే అని అలా చేయడానికి చమన్ తండ్రిని ఉపయోగిస్తుంది. తన తండ్రిని బతిమలాడుకుని, ఏది ఏమైనా సరే నాన్న, చమన్ నా పార్టీకి రావాల్సిందే. వాడి నాన్న ఇక్కడ మన దగ్గరే కదా పనిచేస్తారు. అతనికి చెప్పి ఎలా అయినా వాణ్ణి పార్టీకి తీసుకుని రమ్మని చెప్పు నాన్న, ప్లీజ్. చింకీకి చమన్ చాలా మంచి స్నేహితుడు అనుకుంటా. అందుకే చింకీ ఇలా చెప్తుంది అని అనుకుని చింకీ తండ్రి వెళ్లి చమన్ తండ్రితో ఎలా అయినా చమన్ ని తన కూతురు పుట్టినరోజుకి పంపించమని అడుగుతాడు. ఈ విధంగా తనకి ఇష్టం లేకపోయినా సరే చమన్ ఎద్దు అతి కష్టం మీదనే చింకీ పార్టీకి వెళ్లాల్సి వస్తుంది. అలా అతను వెళ్లి వెళ్ళగానే అతను అనుకున్న విధంగానే అక్కడ జరుగుతుంది. అదిగో వచ్చేసాడు మా పనివాడి కొడుకు. ఓయ్ చమన్, వస్తు వస్తు మా అందరికి అక్కడ కట్ చేసి ఉన్న కేక్ ని తీసుకునిరా. లేదంటే మా నాన్నకి చెప్పి మీ నాన్న ఉద్యోగంని పీకించేస్తాను చెప్తున్నా. ఇలాంటి మాటలు మాట్లాడినందుకు కేవలం చింకీకి మాత్రమే మజా వస్తూ ఉండేది. ఎందుకంటే తన చుట్టుపక్కల ఉన్నది అంతా పెద్ద మనుషులే. అలానే అందరికి అందరూ చింకీనే చూస్తూ ఉంటారు. చమన్ ఏమో గప్చుప్గా వాళ్ళకి కేక్ ని ఇస్తాడు. అలానే ఏదో పని ఉంది అన్నట్టు నాటకం చేస్తూ బయటికి వచ్చి అక్కడ నుంచి వాడి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా పార్టీ అయిపోయిన తరువాత చింకీ తండ్రి చాలా సిగ్గుపడుతూ చమన్ తండ్రిని క్షమాపణలు అడుగుతాడు. చింకీ ఆ విధంగా ప్రవర్తించినందుకు, మరేం పర్వాలేదు అయ్యగారు, నా కొడుకు చాలా తెలివైన వాడు. వాడికి బాధగా అనిపించి ఉంటుంది, కానీ రేపు నా కొడుకు పుట్టినరోజు ఉంది. ఒక చిన్న బహుమానం ఏదైనా తీసుకుని వచ్చి ఇస్తే సంతోషపడిపోతాడులే. మీరేం దిగులు పడకండి అని అనుకుంటూ చమన్ తండ్రి ధీరు అతని ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. అలా అతను వెళ్లేసరికి చమన్ పడుకుండిపోతాడు.
కొడుకుని అలా చూసి ధీరుకి అస్సలు మంచిగా అనిపించదు. అందుకే మరుసటి రోజు తన కొడుకు కోసం ఒక చిన్న విందుని ఏర్పాటు చేసి అందరిని పిలుస్తాడు. అలా అక్కడికి అందరికంటే ముందు చింకీనే వస్తుంది. ఇదేం పార్టీ అసలు? అసలు దీన్ని పార్టీ అంటారా? నువ్వు పేదవాళ్ళ కంటే కూడా దారుణంలా ఉన్నావే. నీకు నువ్వే ఇలా నా ముందు వెదవవుతుంటే భలే ఉంది నాకు. నాకైతే ఇక్కడ పార్టీనే బాగా నచ్చింది చింకి. మీ ఇంట్లో నీ పార్టీకి జనం ఎప్పుడు ఎక్కడ నుంచి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారో కూడా మీకు తెలియదు అసలు. కానీ ఇక్కడ చమన్ వాళ్ళ అమ్మా నాన్న అందరినీ ఎంత బాగా పట్టించుకుంటున్నారో చూడు. చూస్తున్నావు కదా తల్లి, ఎప్పుడు నీతో పాటు ఉంటూ నీకే బెస్ట్ ఫ్రెండ్స్ అనిపించుకున్న వాళ్ళే నీ ప్రవర్తన ఇష్టపడడం లేదు అస్సలు. అందరూ కేవలం డబ్బుని మాత్రమే ఇష్టపడరు. మన హృదయం మంచిదయ్యి ఉండాలి. అలా చింకి అక్కడ పెద్దవాళ్లు చెప్పే మాటలు అన్నీ విని మంచి నేర్చుకుని తన తప్పుని అర్థం చేసుకుని చమన్ని క్షమాపణలు అడిగి అప్పటి నుంచి మంచిగా ఉండడం అలవాటు చేసుకుంటుంది.